Hello foodies, welcome to Vismai Food. Ivalti special Hyderabad's special Bagara Baingan. Enta baaguntundo asalaina Telangana pelliliki povale Bagara Baingan dinale lekunte daavatte gaadu. Avun mari anta baaguntundi plain rice loki bagara rice loki roti naan rumali roti aba asal enduku otti kooraina tineyochu anta baaguntundi. Let's start. కడాయిలో పావు కప్పు పల్లీలు లో ఫ్లేమ్ మీద రోస్ట్ చేసుకోండి. కాస్త రోస్ట్ అయ్యాక 2 ఎండుమిర్చి 2 టీ స్పూన్ల నువ్వులు వేసి నువ్వులు చిటపటమనేంత వరకు రోస్ట్ చేసుకోండి. నువ్వులు చిటపటమనగానే పావు కప్పు ఎండు కొబ్బరి పొడి వేసుకోండి. ఈ ప్లేస్లో మీరు ఎండు కొబ్బరి కూడా వాడుకోవచ్చు. ఇది వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కేవలం లో ఫ్లేమ్ మీద వేపుకోండి. వీటిని పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లో వేసి కాసి నీళ్లు పోసి ఫైన్గా పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు 6-7 లేత గుత్తి వంకాయలకి 4 చీలికలు చేసుకొని పక్కనుంచుకోండి. ఇవి నవనవలాడే గింజపడని కాయలైతే ఎంత బాగుంటుందో కూర. వీటిని వేడివేడి నూనెలో వేసి వంకాయలు మగ్గేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని తీసేయండి. మరీ ఎర్రగా క్రిస్పీగా ఫ్రై చేయొద్దు. ఇప్పుడు కడాయిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ హీట్ చేసుకోండి. వంకాయ కూరకి ఎప్పుడైనా సరే ఆయిల్ ఎక్కువ ఉంటేనే రుచి. నూనె వేడెక్కాక 2 ఎండుమిర్చి 1 టీ స్పూన్ ఆవాలు 1 టీ స్పూన్ జీలకర్ర వేసి వేపుకోండి. ఇప్పుడు ఉల్లిపాయ తరుగు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మాత్రమే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 చెంచా పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, సాల్ట్ వేసి మసాలాలన్నీ బాగా వేపుకోండి. కారం ఎక్కువగా తినేవారు కారం కొంచెం ఎక్కువగా వేసుకోండి. ఇప్పుడు పావు కప్పు చిక్కటి చింతపండు పులుసు పోసుకోండి. ఇది ఓ పెద్ద నిమ్మకాయంత చింతపండు నుండి తీసింది. ఇది లో ఫ్లేమ్ మీద నూనె పైకి తేలేంత వరకు కుక్ చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. అప్పుడే కూరకి చాలా రుచి వస్తుంది. నూనె పైకి తేలాక మాత్రమే గ్రైండ్ చేసుకున్నటువంటి పల్లీ నువ్వుల పేస్ట్ వేసి బాగా కలుపుకుని 100 ml వాటర్ పోసుకుని బాగా కలుపుకుని మీడియం ఫ్లేమ్ మీద తెరలకాగనివ్వండి. తెరల కాగుతున్నప్పుడు 2 రెబ్బల కరివేపాకు వేసి చిక్కబడేంత వరకు కుక్ చేసుకోండి మీడియం ఫ్లేమ్ మీద. గ్రేవీ చిక్కబడ్డాక వేయించిన వంకాయలు వేసి నెమ్మదిగా కలుపుకొని లో ఫ్లేమ్ మీద నూనె సెపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. అంతే, యూఆర్ డన్. ది బెస్ట్ బగారా బైంగన్ రెడీ. తిన్నవాళ్ళు ఆహా అనాల్సిందే. అంత బాగుంటుంది, అంత నచ్చుతుంది తిన్నవాళ్ళకి. మీరు ఎప్పుడు చేయండి, పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది ఈ కొలతలు ఫాలో అయితే. మీకు నచ్చిందా? మరైతే మీరు ఎప్పుడు ట్రై చేసి చెప్తున్నారు, మీకు ఎలా నచ్చిందో ఎలా వచ్చిందో. మీరు ట్రై చేసిన ఆ పిక్ని విస్మై ఫుడ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి, విస్మై ఫుడ్ ఫేస్బుక్ పేజ్ని లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో తెలియచేయడం మర్చిపోకండి.